నాకు నచ్చింది అంటే ఇంకా మాస్ కనిపించింది. నచ్చింది ఏమంటే మాస్ సినిమాకి అక్కడక్కడ కామెడీగా పెట్టినారు, అది ఇంకా సాంగ్స్ కానీ కొద్దిగా మంచిగా అనిపించింది. నచ్చింది నచ్చింది అన్ని నచ్చి ఎనర్జీ నచ్చింది. రామ్ చరణ్ మాది వెయిట్ చేయండి, వస్తుంది. మీరు అలానే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా మళ్ళీ మీకు సాంగ్స్ ఎలా ఉన్నాయి? యా నచ్చి చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి. రామ్ పోతే మీరే చెప్పాలి, అందరి సినిమా చూసారు కదా మీరు చెప్పాలా. మేము సినిమా ఉన్న వాళ్ళలో మమ్మల్ని అడిగితే మాకు నచ్చింది. యా మాకు నాకైతే నచ్చింది, నాకు నచ్చింది. యా చాలా బాగుంది. సినిమాకి రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ఇవ్వచ్చు ఒక 8-9-10 కి. మీ స్మెల్ చాలా బాగుంది. ఏంటండి స్మెల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ నా పర్ఫ్యూమ్. పూరి సార్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు, అది మనం తీసుకోవాలి. సూపర్ సార్. యాక్టింగ్ గురించి మేము ఎక్కడ చెప్తాం, కానీ పార్ట్ 1 పార్ట్ 2 దాన్ని కంపేర్ చేయలేము మనం. ఆడియన్స్ రిచ్ ఇంకా పూరిగా రిచ్ కావాలని చెప్తున్నారు. రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది, రీచ్ అవ్వని వాళ్ళకి రీచ్ అవ్వదు. మౌళిక్ బ్రో ఎలా ఉన్నాడు? బాగున్నారు. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ ద స్మార్ట్ కిరి 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 దిమ్మాకు కిరి కిరి పిచ్చా బ్యాక్ మనిసా కనీసా కూతర్ ర్యాంప్ చెప్పు. ఒక సాలిడ్ 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 మూవీ ఇచ్చాడు సార్ పూర్తి జగన్నాథ్తో. నిజంగా అంటే సినిమాలో చాలా చాలా ఎలివేషన్స్ ఉన్నాయన్న. చూడండి డైరెక్షన్ ఏంది, ఆ ఎలివేషన్ ఏంది, ఆ కొరియోగ్రాఫర్ ఏంది, నిజంగా మైండ్ తొప్పేసింది నిజంగా. దిమ్మా కరపదు దెత్తడి పొచ్చమ్మ కూడా ఊరే మా సార్ ఫీలింగ్ అనేది అన్న. నిజంగా నాకు బాగా నచ్చింది హీరో పర్ఫార్మెన్స్ అన్న. ఏం యాక్టింగ్ చేస్తారా బాబు, ప్రాణం పెట్టి చేస్తారా బాయ్. ఆ డాన్స్ కానీ ఆ విజువలైజేషన్ కానీ హీరో ఎంట్రీ కానీ విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ కానీ బాగా నచ్చింది సంజయ్ దత్త ఎలివేషన్ అన్న. సంజయ్ దత్త తోటి హీరో ఫైట్ ఉంటుంది చాలా అంటే చాలా పోతుంది. ఇంటర్వ్యూ సీన్ అప్పుడు నిజంగా కూతురు అనిపిస్తుంది. సో సాంగ్స్ అన్ని నిజంగా మనిషి హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే నార్మల్ స్టోరీ లైక్ డబల్ ఫస్ట్ ఏదైతే స్మార్ట్ సింగర్ వచ్చిందో అదే స్టోరీ కొత్తగా అంటే కొద్దిగా మాడిఫై చేస్తారని ఫీలింగ్ వచ్చింది. కానీ నేను చెప్తున్నా డైరెక్షన్ కానీ కొరియోగ్రాఫర్ సినిమా చాలా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా కొత్త గ్లామర్ కనిపించాను. మేలే మన ఆలి కామెడీ చాలా చాలా బాగుంది సినిమా, చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంటుంది అన్న, కానీ సెకండ్ హాఫ్ వచ్చేది కవర్ అయిపోయింది. నిజంగా కొద్దిగా కొద్దిగా కట్ చేసి ఉంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. ఓరైతే మాస్ ఎలివేషన్ బాగా కుప్పర్ కుప్పర్ నేను లోపల దాచిపెట్టచ్చు. నిజంగా చాలా చాలా బాగుంది. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న, కంబ్యాక్ ఇచ్చాను చెప్పుకోవచ్చు. లైగర్ మించుంది అన్న, లైగర్ అన్న 100% నేను చెప్తాను. అరటిపండు జాంపండి 2000 కోట్లు కొడుతూ బాగున్నాను ఫీల్ ఉంది. 100% మా స్కూటర్ ర్యామ్ సాలిడ్ మూవ్ చెప్పొచ్చు. 100% రాజ్ పెట్టకం బ్రో, 100% డబుల్ స్మార్ట్ పూరి మూవీ. ఖచ్చితంగా ఈ సినిమా వన్ టైం కాదు, 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే లైగర్ కంటే బాగున్నది. అది ఆలీ కామెడీ అయినా హీరోని గ్లామర్ అయినా పూర్జైన డైరెక్షన్ అయినా రామ్ ఎనర్జీ అయినా ఏ రకంగా అయినా సినిమా ఫుల్ ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ. మూవీ అయితేనా లైగర్ కంటే 1000 టైమ్స్ బెటర్ అన్న. 1000 టైమ్సా? 1000 టైమ్స్ అనే సినిమా బ్లాక్ బస్టర్ కదా మరి. బ్లాక్ బస్టరే, నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ మన ఫస్ట్ సీరియస్గా వెళ్తుంటారు సినిమా, సీరియస్గా వెళ్తున్నాను. మధ్యలో మధ్యలో అలీగారు రావడం కొంచెం నాకు ఓకే అనిపించింది. ఆయన మన అంటారు కామెడీ కూడా కొంచెం పండింది, కానీ కొంచెం నాకు అంత మంచి సినిమాలా కొంచెం ట్రాక్స్ అనేది కొంచెం నాకు ఓకే అనిపించింది. మూవీ పరంగా వస్తే మణి శర్మ గారి విశ్వరూపం చూస్తారన్న దీనిలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారి ఏదైతే లైగర్ సినిమా తీసి నార్త్ ఇండియన్ ఫ్లేవర్ మన కంట కట్టిండో అది లేకుండా ఆయన ఒరిజినల్గా ఆయన కంటెంట్ తీసిండు. ఆ కంటెంట్ మనకు బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఆయన టేకింగ్ పరంగా అయినా సరే, ఆయన డైలాగ్స్ పరంగా అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అయినా సరే చాలా బాగా ఆకట్టుకున్నాయి. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సర్ పూరి జగన్నాథ్ గారు రాంపోతినారు గారు విశ్వరూపము చూడాల్సిందే. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా మస్తు అనిపించింది. కంపల్సర్ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. డబల్ స్మార్ట్ శంకర్ ముఖ్యంగా డ్రెస్ బాగుందిరా. చాలా బాగుంది హీరో, ఐ థింక్ నచ్చింది నాకు. గట్టి మాట్లాడాలా సినిమా ఎలా ఉంది, గట్టి బాగుందా? ఐ థింక్ బాగుంది హీరో. రేటింగ్ ఎంత ఇస్తావు సినిమాకి? రేటింగ్ 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 రామ్ పోతినే సినిమా ఏది? ఇస్మార్ట్ శంకర్ కి వెళ్ళావా, డబుల్ స్మార్ట్ కి వెళ్ళావా? ఇస్మార్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్ అన్న. హీరోయిన్ ఎలా ఉంది సినిమాలో?
హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఆలీ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. అలా కామెడీ కూడా నచ్చింది నాకు, చాలా నవ్వాను. అవును, నచ్చిందంటే ఫైట్స్, సాంగ్స్, ఆలీ గారి యాక్టింగ్, సంజయ్ ఎస్వి గారి యాక్టింగ్ చాలా బాగున్నాయి. నచ్చనిది అంటే ఏం లేదు, మైనస్ అంటే ఏం లేదు, చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ ఇచ్చారంటారా? బాగా చేశారు అంటే ఈసారి మంచిగా చేశారు. ఏంటంటే ముందు స్మార్ట్ శంకర్ బాగుంది, కానీ ఇప్పుడు ట్రిపుల్ స్మార్ట్. రేటింగ్ ఎంత సార్ సినిమాకి? రేటింగ్ 5/5. బాగాలేదు అన్న వాళ్ళు బాగాలేదు అంటారు. రాడ్ గా ఉన్నారనుకో, రాడ్ పెట్టుకున్న ప్లేస్ లో కొట్టాలని, ఓకేనా? లాగ్ అన్నారనుకో, లాగ్ వేసుకునే ప్లేస్ లో తెంగాలని. నిజంగా తప్పన్నా, మనం బాగున్న సినిమాని బాగుందని చెప్పాలి, బాగాలేదన్నప్పుడు మినిమం బాగాలేదని చెప్పాలి. ఈ సినిమా సూపర్ గా ఉంది, వాళ్ళకి సెన్స్ లేదేమో. అంటే ఒకళ్ళకి బిర్యానీ నచ్చుద్ది, ఒకళ్ళకి మండీ నచ్చుద్ది, రెండు నచ్చాలని లేవు. నాకైతే అన్ని నచ్చాయి. అది చాలా ఎరగది ఇచ్చారు, బాగా సూపర్, బాగా చేశారు. కంబ్యాక్ పూరి గారి, కంబ్యాక్ మళ్ళా ఒక 10 సినిమాల వరకు నో బ్యాక్. అర్థం కాలే రామ్ గారు యాక్షన్ ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, బాగా చెప్పాడు. అంటే రామ్ పోతనే గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన యాక్షన్ కానీ స్పీడ్ కానీ ఎట్టుంటుంది అంటే 100 ఫ్లైఓవర్ మీద 100 బైక్ స్పీడ్ లో వెళ్తారు కదా బైక్, స్కిడ్ అయితే సినిమా ఎలా ఉంది? ఓవరాల్ సినిమా ఎలా ఉంది? ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఐ లవ్ డబల్ స్మార్ట్. మీరు సింగిల్ స్మార్ట్ చూసారు కదా, ఏ విధంగా ఉంది? అసలు నెవర్ సీన్ బిఫోర్ రామ్. అంటే మనకి రామ్ అంటే మనకి ఎప్పుడు రామ్ అంటే మనకి గుర్తొచ్చేది లవర్ బాయ్, లవర్ బాయ్, లవర్ బాయ్. అలాంటి నెవర్ సీన్ బిఫోర్ యాంగిల్ ని పూరి చేయనాదు మనం స్మార్ట్ శంకర్ లో మనకి పరిచయం చేసి ఒక షాక్ లెక్ తెప్పించాడు. అలాంటిది అలాంటి స్మార్ట్ శంకర్ మూవీని మళ్ళీ సీక్వెల్ తీస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి భయ్య. నేను కూడా ఆ రేంజ్ లోనే ఎక్స్పెక్ట్ చేసుకొని ఇచ్చాను, దానికి మించిన రేంజ్ లో ఉంది. ఎందుకంటే స్మార్ట్ శంకర్ ఫస్ట్ డైలాగ్, ఫస్ట్ డైలాగ్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ అంటారు, కానీ ఇది మేడ్ ఇన్ నాట్ ఓల్డ్ సిటీ, ఇట్స్ ఏ మేడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ ఊర మాస్ బ్లాక్ బస్టర్, మన మాస్ ఇండియన్ దునియాకు మొత్తం చూపించాడు పూరి జగన్నాథ్. అసలు కంబ్యాక్ మామూలుగా. సో సినిమా మాత్రం ఒక్కొక్కరికి గడ్డపారే సంభవమింగుడు పూరి జగన్నాథ్. సాంగ్స్ అయితే అయ్యో నవ్వొస్తుంది అసలు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. సాంగ్స్ కోట్లు పెట్టి తీస్తారు సినిమాలో, మీ అమ్మ జర కొంచెం లక్ష ఖర్చు అయినా పర్లేదు, మంచి అంటే మంచి మంచి రైటర్లు ఉంటారు, మంచి మంచి సింగర్లు ఉంటారు, తీసుకొచ్చా. మేమే రాస్తాము, ఒక 1:30 నవరాసాలు వండిస్తాము, చాలా రాస్తాము. అంటే ఒక మనిషికి, ఒక మనిషి ఎట్లుంటాడు, వాని స్పాంటినేస్ ఏంది, వాడు ఏ రకంగా చూస్తాడు, అట్లా రాస్తాము. సాంగ్స్ అయితే అమ్మ తోడు 10,000% వరస్ట్, బేకార్. ఎట్లా అంటే ఆటో మీద అని కొట్టినట్టు ఉంటుంది, వరస్ట్ సాంగ్స్ అయితే వరస్ట్. సినిమా ఒకటి చాలా బాగుంది. ఫైట్లు అయితే నూకిండు గడ్డపారే, ఒక్కొక్కరికి గవ్వాలు కలుగుతాయి. ఫైట్ బాగుంది చెప్పాలంటే, ఇంకా క్రేజీ తీయవచ్చు ఫైట్లో. తలుచుకుంటే పూరి మార్క్ కొంచెం తక్కువైంది, సంజయ్ దత్ వల్లనే సినిమాకు ఒక అందం వచ్చింది. సంజయ్ దత్ లేకపోతే భూస్థాపితమే సినిమా. సంజయ్ దత్ వల్ల రామ్కి మంచి అంటే మంచి పోటీ వచ్చింది. సంజయ్ దత్ వల్ల రామ్కి ఒక లుక్ వచ్చింది, ఇద్దరికి టక్ ఆఫర్ ఉంటుంది, బాగుంది. హీరో యాక్షన్ అయితే తెలంగాణ యాస కదా, ఆల్వేస్ పిండి వాడేసిండో తెలంగాణ యాస అయితే. ఇక పూరి జగన్నాథ్ ఎట్లా వింటుతాడు ఇక? ఏంటంటే మన తెలంగాణ స్లాంగ్ బయటికి రాగానే అది ఒక ఫీల్, ఒక వైబ్ వస్తుంది. ఎట్లా వైబ్ అంటే, ఇప్పుడు మనం గల్లీలలో దోస్తు గారి దగ్గర మాట్లాడుకుంటాం కదా, ఏడ బోర్ కొట్టదు, ఒక్కొక్కరికి నరాలు జివ్వండి, మామూలుగా జివ్వాను స్లాంగ్ పరంగా కానీ. రేటింగ్ అయితే నేను 5/4 ఇస్తా. ఇక సినిమాల సాంగ్స్ పరంగా అయితే 1 ఇస్తా. ఆలీ అయితే చెప్పొద్దు, ఆలీని ఎందుకు పెట్టిండో కూడా అర్థం కాదు అసలు. ఆలీ ఏదో బోకా, బోకా అంటే ఇక అర్థం చేసుకో, బోకా అంటే ఇక బొక్కే, ఏముండదు ఆలీది లైట్. కానీ హీరోయిన్ కూడా పెట్టిండు, హీరోయిన్ కూడా వరస్ట్. అసలు 5/4 ఇస్తా, చూడొచ్చు. అంటే సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా, సంజయ్ దత్ పరంగా అయితే చూడొచ్చు. సాంగ్స్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్, అండ్ హీరోయిన్ డోంట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ.